మనిషి ప్రాణులన్నీ కూడా ఈశ్వరుల్లో కలిసిపోయేవయా అని అన్నారనుకోండి, ఎవరికొద్దని చెప్పేప్పుడు దాని అర్థం ఏంటి? పశుపక్షాలన్నీ ఈశ్వరుతో కలిసిపోయేవని కాదు, అక్కడ కాంటెక్స్ట్. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సకల మనుష్యులందరూ ఈశ్వరులో కలిసిపోయేవాళ్ళే. మనిషికి ఉపదేశం దుఃఖిస్తున్నది ఏదో పక్షికి ఏదో అయింది, పశువుకి ఏదో అయిందని కాదు దుఃఖిస్తూ ఉంటారు మనిషి గురించి. అయితే మళ్ళీ ఇంకొకటి, అందరు మనుషుల గురించి దుఃఖిస్తాడా ఉన్నానా? కాబట్టి యూనివర్స్ ఆ కాంటెక్స్ట్లోకి తీసుకురావాలి. అంటే ఎవళ్ళ గురించి దుఃఖించే అవకాశం ఉందో వాళ్లే భూత శబ్దానికి అర్థం. ఇక్కడ ఎవరది? పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకాన, అక్కడికి ఉపదేశం. ఇట్ ఫిట్స్ ఇన్ టు ది కాంటెక్స్ట్. అది ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ కార్యకరణ సంఘాత రూపంగా, ఫిజికల్ బాడీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్యము ఫిజికల్ బాడీ, కరణము అంటే ఇంద్రియములు, ఇంద్రియములు అంటే కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు, ముక్కు కన్ను జ్ఞానేంద్రియాలు, ఓ మనస్సు అంతరింద్రియం, ఇవన్నీ కలిపి ఇవో ఐదు అవో ఐదు అదొకటి పదకొండు, వీటికి కరణములు అంటారు. ఈ కార్యము కరణములు కలిపితే వాడు మనిషి అవుతాడు, హ్యూమన్ బీయింగ్ అవుతాడు. ఆ హ్యూమన్ బీయింగ్ని పట్టుకుని వీడు పుత్ర అని పేరు పెడతాడు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీ కెనాట్ మేక్ యూ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ. హ్యూమన్ బీయింగ్ వల్ల హ్యాపీ లేదు, అన్హ్యాపీ లేదు. వాడికి ఏదో పుత్ర అని పేరు పెట్టాలి. ఇంకా అసమాను పుత్రయే, పుత్ర అంటే పుత్రి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏకశేష సమాసం పుత్ర అంటే పుత్రి కూడా ఉంటుంది. పుత్రిని పక్కన పెట్టేశారు శంకరాచార్యులు, మీరేం చెప్ప చేయనక్కర్లా. ఏమి పార్లమెంట్లో లేడీస్ రిజర్వేషను ఆ ఇష్యూ కాదు ఇక్కడ. సో పుత్ర ఇంక్లూడ్స్ పుత్రి. సో ఆ తర్వాత అస్తమానం ఇంకా పుత్ర పుత్రి అయినా మిత్ర కూడా వేసుకోండి పోదు. మిత్ర అంటే క్లోజ్ పీపుల్, పీపుల్ హర్ క్లోజ్ టు అస్. ఆది శబ్దం చేత ఇంకేమైనా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు పుత్రమిత్ర ఆది. ఈ పుత్రమిత్ర అని ఇవన్నీ పేర్లు మనం పెట్టుకున్నవి వాస్తవంలో కార్యకరణ సంఘాతములు తప్ప మరేమీ కాదు. అటువంటి కార్యకరణ సంఘాతములు మనం పుత్రుడు మిత్రుడనే పేర్లతో పిలుచుకునేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి అవ్యక్తాదీని. ఆ వాటి మూలమేమిటో నీకు తెలీదు. అవ్యక్తాదీని భూత. వీడు నా పుత్రుడు అని మీరు అని అంటాడండి. వీడు నా పుత్రుడు అని అన్నప్పుడు నువ్వు తెలుసన్నావా తెలియకున్నా అన్నమాట, అది విచారం చేసి అన్నమాట, లేకపోతే గతానుగతికో లోకహ అని అందరూ అంటున్నారు కాబట్టి వీడు అన్నాడు. విచారం చేసి అన్నదేం లేదు కదా. పుత్రుడు అని హౌడు యూసే, పుత్రుడు అంటే అభిప్రాయం ఏమిటి అంటే, దీన్ని కొంచెం మోటుగా చెప్పాలంటే, వాడు మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీ కడుపులో పడ్డా, లేకపోతే మీరు వెళ్ళేరే నువ్వు మా కడుపును పడరా అని మీరు సెలెక్ట్ చేసుకుని వాడిని కడుపులో వేసుకున్నారా? ఏమీ లేదుగా. ఇట్ ఈస్ ప్యూర్ యాక్సిడెంట్ యాజ్ ఫార్ అస్ యూఆర్ కన్సర్న్. దెర్ ఈజ్ ఎ హయ్యర్ డిజైన్ అండ్ అకార్డింగ్ టు దట్ డిజైన్ అది యాక్సిడెంటా లేకపోతే డిజైనా ఏమో దాని గురించి మీరు చింత చేయకండి. యూఆర్ నాట్ గోయింగ్ టు డెలీనియేట్ ఇట్. దాన్ని ఇప్పుడు సెటిల్ చేద్దామంటే అదేమో అయ్యమాట కాదు. అలాంటి సెటిల్ చేసి ప్రయత్నం చేయడం కూడా తప్పు. గహనాకర్మణో గతి, వీ నో ఓన్లీ దిస్ మచ్, ఈ ప్రాణి ఏ ప్రాణి అయితే నా గర్భం తల్లిదండ్రుల యొక్క గర్భంలో వచ్చి ప్రాణిగా జన్మని పొందినదో ఈ ప్రాణి యొక్క మూలం ఏమిటి, వేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్, యు డోంట్ నో. అవ్యక్తాదీని అసలు నిజానికి విచారం చేసినట్లయితే మహాత్ములు మరి ఇలాగే విచారం చేస్తారు. విచారం యొక్క ధోరణి ఇలాగే ఉంటుంది. చూడండి, వాట్ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ అవ్యక్త ఆదిని కదా, మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కదా. వాట్ ఈజ్ యువర్ ఆది, యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. వాట్ ఈజ్ యువర్ బిగినింగ్, యు గో బ్యాక్. బిగినింగ్ అంటే యు గో బ్యాక్. సపోజ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్, వేర్ ఐ విల్ గో బ్యాక్? ఐ వాజ్ ఎ యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే, ఫర్దర్ గో బ్యాక్, ఐ వాజ్ ఎ హై స్కూల్ స్టూడెంట్. ఫర్దర్ గో బ్యాక్, I was a child in the lap of a mother. Further go back. Adi pattukovalandi. Further go back. I was a fetus in the mother's womb. Further go back. I was a cell in the father's blood. Further go back. The father is not the beginning. There is, the father has another beginning. And that cell is a product of the food that the father has eaten.
అంతే మరి. ఎందుకంటే ఫాదర్ నువ్వు ఏదైతే అంటున్నావో ఆ మొత్తం ట్రిలియన్ సెల్స్ ఫుడ్ ప్రోడక్టే, దాంట్లో ఇది ఒక సెల్. సో ఇప్పుడు ఆది ఎక్కడ తేలింది? అవ్యక్తాది. ఇప్పుడు సపోజ్ సంబడి కమ్స్ టు మీ, నేను నీ ఆది చెప్తాను. ఏమిటి నా ఆది? నీ ఆది నా దగ్గర తాటాకు కాగితాలు కొన్ని ఉండాలి, తాటాకు గీసినవి కొన్ని ఉండాలి. తాటాకులు ఉంటే కానీ ఆది చెప్పడం కుదరదు, ప్రింటెడ్ పుస్తకంతో చెప్పడం కుదరదు. తాటాకు ఉండాలి, తాటాకు అంటే ఒక ప్రమాణం అది. ఓకే, నీ ఆది ఏమిటంటే క్రితం జన్మలో నీవు ఒక అమ్మాయిగా ఉండేవాడవు అనేప్పుడు మీరు సిగ్గుపడతాండి, అమ్మాయిరా అక్కడికే డౌట్ వస్తుంది. ఆ అమ్మాయి పేరు మోహిని. మోహినిగా ఉండగా నీవు మీ ప్రియుడిని చాలా హింస పెట్టావు, అందుగురించి మీ ఆయన నిన్న ఇప్పుడు నానా హింస పెడుతున్నాడు అని చెప్తాడు. దీనికి నాడీ శాస్త్రము అని పేరు, 300 రూపాయలు ఫీజు అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ మే నా మా ఆయన నేను చెప్పిన మాట వినేందుకు ఉపాయం ఏమిటి అంటే, నీవు 2 జతల వస్త్రములు 3 కొబ్బరికాయలు తీసుకు. 2 జతల వస్త్రం ఎందుకు, 1 జత వస్త్రం కాదా? ఏమిటో 3 కొబ్బరికాయలు ఓకే తీసుకొచ్చి వారికి సమర్పించి, మీరు లోకల్గా ఉండే దేవాలయం ఒక ఏదో దేవాలయం కుదరదు, ఏదో దేవాలయానికి. నేను మొన్న ఎక్కడికో వెళ్తున్నా, ఎవరో మిత్రుడు చెప్పారు, నేను వెళ్తుంటే గణేష్ చవితి నాడు రామాలయం, రామాలయం ముందు యాథక్యూ గణేష్ చవితి. నేను చాలా సంతోషించాను. ఓన్లీ గణేష్ చవితి అయినా కూడా వీళ్ళు పాపం ప్రేమగా రాముడిని దర్శనం చేస్తున్నారు, పేరు ఏముంది అని అనుకున్నా. బట్ ఇంతట్లో ఇంకొక పిసరి జాగ్రత్తగా చూస్తే తేలింది ఏమిటంటే, ఆ రామాలయం పక్కన సందులో శివాలయం ఒకటి ఉంది దీని వెనకాల. ఈ క్యూ రామాలయంలోకి వెళ్ళట్లేదు, రామాలయం తీరా చేస్తే ఖాళీగానే ఉంది. ఈ క్యూ అంతా రామాలయం పక్కన, ఆ రామాలయం పక్కన నుంచి సందు తిరిగి ఆ శివాలయంలోకి వెళ్ళింది ఆ క్యూ. మళ్ళీ దుఃఖమే కలిగింది, ఈ రామాలయంలో ఒక్కడు కూడా లేడు. మీరు వాళ్ళలో ఎవరినైనా అడగండి, ఎరా మీరందరూ శివాలయంలోకి వెళ్తున్నారు, ఈ రామాలయంలో అడుగు పెట్టచ్చు కదా, ఇది ఆలయమే కదా, క్యూ లేదు ఇక్కడ, ఖాళీగా ఉందిరా అంటే, ఇవాళ గణేష్ చవితి సార్ ఆ దాంట్లోకి ఎందుకు వెళ్తామని అడుగుతారు. వాటెవర్. సో ఈ కాబట్టి మీ లోకల్ ఆలయంలోకి వెళ్ళి, ఏ ఆలయం, ఏదో ఆలయం పనికిరాదు మీ దగ్గర. మరి మీ దగ్గర దేవీ ఆలయం ఉందా? అబ్బాయి మా దగ్గర రామాలయమే ఉందండి, దేవీ ఆలయం లేదు. మరి దేవాలయం ఎక్కడ ఉంది? 12 మైళ్ళ తర్వాత ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఏం పోనీ రామాలయంలో చేస్తే పనికిరాదే పనికిరాదు. దేవీ ఆలయానికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణం చేసి వస్తే నీకు మీ ఆయన నిన్ను హింస పెట్టడం మానేస్తాను అని ఇది జోష్యం. ఎందుకు వచ్చిన మాటలండి? అవ్యక్తాదిని మీరు ఆది చెప్పడం మీ వల్ల కాదు. ఆది ఏమిటిని చెప్పేది? ఇప్పుడు నేను చెప్పాను కదా ఆది, వేర్ ఇట్ లీడ్స్ టు అవ్యక్తాది. ఒక ప్రాణి మన ముందు నిలిచి ఉన్నాడు అంటే ఈ వ్యక్తికి మీరు పుత్రుడని పేరు పెట్టండి, మిత్రుడని పేరు పెట్టండి, వాట్ ఈజ్ హిజ్ ఆరిజిన్ అంటే హౌ యూ కెన్ సెటిల్ ఇట్? నోబడీ కెన్ సెటిల్ ఇట్. ఎందుకంటే ది నెట్వర్క్ ఉన్నదే, ఈ ప్రాణి కోటి అనే నెట్వర్క్, దిస్ ఈజ్ సో కాంప్లెక్స్, యూ కెనాట్ మేక్ ఎనీ సచ్ కనెక్షన్ లైక్ దాట్. అలాగ కనెక్షన్ చేయటానికి వీర్లేదు, ఇంపాసిబుల్. కాబట్టి అవ్యక్త అదిని చేతులు వ్యక్తి ఒక నమస్కారం, ఆ పరబ్రహ్మ నుంచి ఈ ప్రాణి వచ్చింది అంటే యూ హ్యావ్ రీచ్డ్ ది కరెక్ట్ సోర్స్. లేకపోతే నువ్వేదో ఒకటి వ్యక్తం చేసి నువ్వు ఆదిని పట్టుకునే ప్రయత్నం చేస్తే యూ మేక్ ఎ మిస్టేక్. వ్యక్తం చేయడానికి వీర్లేదు, ఎందుకంటే నువ్వు వ్యక్తం చేస్తే యూ హ్యావ్ టు గో బ్యాక్ అంటే. అవ్యక్తాదీని అనుపలబ్ధి, యూ జస్ట్ క్యాంట్ నో వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ పర్సన్. అవ్యక్తాదీని భూతాది. ఎప్పుడు అవ్యక్తాదీని? ప్రాగుత్పత్తే, పుట్టక ముందు. ఏం పుట్టిన తర్వాత అవ్యక్తం కాదా అంటే, పుట్టిన తర్వాత వ్యక్త మధ్య అని వస్తుంది కదండి. పుట్టిన తర్వాత వాడి గురించి కొద్దో గొప్ప మనకి తెలుసు, కొంతైనా తెలుసు. ఆ వీడు నా కళ్ళ ముందు పెరిగాడు అని అంటారు చూడండి, పక్కింటి వాళ్ళే అంటారు ఆ మాట. తల్లిదండ్రులు అనడానికి ఏముంది, పక్కింటి వాళ్ళకే వీడు నా కళ్ళ ముందు పెరిగాడు అంటారు. కాబట్టి వ్యక్త మధ్యాని పుట్టడానికి ముందు
వాట్ వాజ్ హిజ్ ఆరిజిన్, హిజ్ ఆర్ హర్ ఆరిజిన్? అవ్యక్తాదీని భూతాన్ని. ప్రాగుత్పత్తే అంటే ఉత్పత్తే ప్రాక్, ఉత్పత్తి అంటే పుట్టుకకు ముందు ఆ ప్రాణి యొక్క ఆరిజిన్ మనకి తెలియదు. అసలు ముందు ఈ రకంగా మీరు ఆలోచించి చూస్తే వెంటనే ఆ ఆసక్తి తగ్గుతుంది. మీరు ఆలోచించి చూడండి, నేను సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రాణి మన ముందు ఉన్నది, ఈ ప్రాణి యొక్క ఆది మనకి తెలియదు. ఏమో ఏం ప్రారంభం తెచ్చుకొచ్చాడో వీడు, వీడు లేకపోతే ఈమె, ఏదో ఒక బలమైన ప్రారంభాన్ని మోసుకుని వచ్చాడు. మన ప్రారంభం వాడి ప్రారంభం కలిసింది, వీడు మన కడుపును పడ్డాడు, కొడుకో కూతురో. ఆ ప్రారంభాన్ని ఆ ప్రాణి అనుభవిస్తోంది. వీఆర్ జస్ట్ విట్నెసెస్ టు దాట్. యూ కెనాట్ ట్రై టు పిన్ పుట్ యువర్ ఫింగర్ ఆన్ ఇట్, పిన్ పాయింట్. అలా పిన్ పాయింట్ చేసి ప్రయత్నం చేశాడు అంటే హీజ్ మేకింగ్ ఎ మిస్టేక్. యూ షుడ్ నెవర్ ట్రై టు పిన్ పాయింట్. ఎలాగంటే ఆత్మస్వరూపాన్ని నేను మీకు పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎవడైనా అన్నాడంటే హీ డజన్ నో ఆత్మ. కాబట్టి అవ్యక్త అది. కాబట్టి ఎప్పుడూ కూడా మాకు మీ పూర్వజన్మ ఏమిటో తెలుసు, మీ నెక్స్ట్ జన్మ ఏమిటో తెలుసు, ఇవన్నీ కూడా మిస్లీడింగ్. సమ్టైమ్స్ సర్కమ్స్టాన్షియల్గా సర్టన్ థింగ్స్ మే ఫిట్ ఇన్, బట్ డజంట్ మ్యాటర్. డజంట్ మ్యాటర్ అండి. మీరు మిమ్మల్ని చూడగానే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను అసలు పుట్టలేదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం ఏంటి? అసలు నేను పుట్టలేదు. అసలు నేను ఒక ఆయన్ని ఎరుగుతున్నటువంటి ఆయన్ని. వాళ్ళు ఏమన్నారంటే ఆయన మనిషిని చూసిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారని అన్నారు. అంటే నేనన్నాను, డేట్ ఆఫ్ నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని నువ్వు తెలుసుకోవాలయా? నువ్వు తెలుసుకోవాల్సింది నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని. నీకు తెలుసున్న డేట్ ఆఫ్ బర్త్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్. అది అతగాడు చెప్పాల్సిన అవసరమే ఉంది? వై ది అదర్ పర్సన్ షుడ్ టెల్ ఇట్? సపోజ్ హీ టెల్స్, దెన్ వాట్? వాట్ డస్ ఇట్ ప్రూవ్? ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ వర్త్ వై. అలాంటి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వల్ల భారమే తప్ప ఎందుకది? అంతకంటే ఈ జనరల్ నాలెడ్జ్ పుస్తకం కొనుక్కుని చదువుకుంటే కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వై షుడ్ హీ నో అబౌట్ మై డేట్ ఆఫ్ బర్త్? అంటే నన్ను మోసుకుపోయారు ఒక ఆయన దగ్గరికి, మీరు వెళ్లాల్సిందే. పెద్ద ఆయన చూడగానే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, ఆ తర్వాత జాతకాలు చెప్తారు, ఏదో చెప్తారు, ఏదో చెప్తారు, జాతకాలో నాడులో ఏదో చెప్తారు. నన్ను ఆయన దగ్గరికి మోసుకుపోయారు. నేను నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే వినిపించుకోలేదు. ఆయనకి ఏదో దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఆయన కొంత ప్రీతి ఉంది. ఆయన కూడా నన్ను అడిగారు, నేను స్వామీజీని అడిగి ఆ ఇంగ్లీష్ పుస్తకం, ఆయన మహారాష్ట్రీయన్న, దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం అడిగి తీసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయన వాళ్ళ దగ్గర ఒక కోరికను వ్యక్తం చేశారు. పెద్ద వయస్సు, 75 అబో మహాత్ముడు, ఉపాసకుడు, పూజాది చేసుకుంటూ ఉంటారు. వారి దర్శనం చేసి వారికి పుస్తకం ఇచ్చొద్దామని వెళ్ళాను. వెళ్ళగానే నన్ను చూడగానే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. ఎనీవే ఇట్ వాజ్ రాంగ్. వై షుడ్ హీ టెల్ ఐ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇట్, వై షుడ్ హీ టెల్ ఇట్? చెప్పి ఆయన నన్ను వ్యాలిడేషన్ కోసం అడిగారు. మళ్ళీ వై హీ షుడ్ నీడ్, ఇఫ్ హీ నోస్ డేట్ ఆఫ్ బర్త్ వై షుడ్ హీ నీడ్ వ్యాలిడేషన్? అంటే మనిషికి వ్యాలిడేషన్ అవసరం. మనందరం కూడా వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ అండ్ వీ నీడ్ వ్యాలిడేషన్ కాన్స్టెంట్లీ. కాన్స్టెంట్ వ్యాలిడేషన్ అవసరం. అది హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ అండ్ హీ ఈజ్ నో ఎక్సెప్షన్. ఆయనకి ఎక్సెప్షన్ ఉండదండి, హీ నీడ్స్ వ్యాలిడేషన్. యూ నీడ్ వ్యాలిడేషన్ ఇన్ లైఫ్ ఆర్ నాట్? మీరు చేసిన పని ఇప్పుడు వంట ఉండారనుకోండి, ఆ బాగుందా అని అడుగుతారు. ఎందుకని? వ్యాలిడేషన్ అవసరం. బాగున్నా బాగోలేకపోయినా బాగుందనే చెప్తారు. ఏమో ఇంకేలా చెప్తారు? బాగున్నా బాగోలేకపోయినా బాగుందనే చెప్తారు. అయినా కూడా బాగుందా అని అడుగుతారు. అది ఎందుకనంటే వ్యాలిడేషన్ కోసం. ఒకవేళ వాళ్ళు అడక్కపోయినా మొహమాటం చేత మనం చెప్తాం బాగుందమ్మా అని చెప్తాం. ఎందుకంటే వ్యాలిడేట్ చేస్తే ఒక హ్యాపీనెస్. కాబట్టి హీ ఆస్క్డ్ మీ ఫర్ వ్యాలిడేషన్. నేను అబద్ధం ఎలా చెప్తాను? నేను చెప్పే ఇట్ డజన్ మ్యాటర్ లాంటి పర్వాలేదు. దక్షిణామూర్తి స్తోత్రం మీరు చూడండి, మీరు తల గొప్ప ఉపాసకులు, నేను మీ దర్శనం చేసేటప్పుడు ప్రార్థన, విచ్ ఇస్ ఆల్ ట్రూ, విచ్ ఇస్ ఆల్ ట్రూ. ఆయనకి నమస్కారం చేసి నేను లేచకపోవచ్చు. కాబట్టి అవ్యక్తాదీని భూతాన్ని ఇప్పుడు కూడా ఆదిని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే సమ్యక్ విచారం ఉండాలి. రాంగ్ ట్రాక్లో మీరు ప్రారంభంలోనే రాంగ్ ట్రాక్లో అడుగు వేశారనుకోండి, దెన్ నేను గమనిస్తా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కదా చాలామంది వేదాంతం చదువుతూ ఉంటారు, కానీ దాన్ని అది దాన్ని దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఆ శ్రద్ధ ఉండదు.
ఏదో పైపైన చదువుతాం. అవ్యక్తాదీని భూతాన్ని శ్లోకం చదివి మళ్ళీ వీడు వెళ్ళి నాడీ జ్యోతిషుడి దగ్గర కూర్చుని నా పూర్వజన్మ ఏమిటని మొదలొచ్చాడంటే వీడికి శ్రద్ధ ఉన్నట్ట లేనట్ట. కాబట్టి అవ్యక్తాదీని భూతాన్ని ఓవర్ క్లీన్ నో అండ్ ది బర్డెన్ ఈస్ గాన్. ఇంకా నా పూచి ఏమీ లేదు. ఇంకా ఏమో ఈ జీవుని యొక్క ప్రారంభం ఏమిటో వ్యక్త మధ్యాహ్నం మన ముందున్న పరిస్థితితో మన ముందుంది అండ్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. వ్యక్త మధ్యాహ్నం అందాము ఉత్పన్నాని చ ప్రాక్ మరణాత్ వ్యక్త మధ్యాహ్ని. అది దీనికి ఇంకా సమాసం అక్కర్లేదు. ఒకదానికి చెప్పారుగా. సపోజ్ సమాసం చెప్పాలనుకోండి ఎలా చెప్తారండి? వ్యక్తం మధ్యం ఏషాం తాని అని చెప్పాలి. అంతే కదండి చెప్పండి ఒకసారి. వ్యక్తం మధ్యం ఏషాం తాని వ్యక్త మధ్యాని. వ్యక్తం తెలుస్తూ ఉండే మధ్యాని మధ్యభాగములు ఏషాం ఏ ప్రాణులకో తాని ఆ ప్రాణులు వ్యక్త మధ్యాని అనబడును. సో వ్యక్త మధ్యాని మధ్యం అంటే ఎంతవరకు మధ్యం? ఎంతవరకు అండి మధ్యం? ప్రాక్ మరణ మరణించటానికి ముందు క్షణం వరకు మధ్యం కింద లెక్క. కాబట్టి ఆ వ్యక్తి మరణించటానికి అంచేతనే వ్యక్తి అన్నారు. వ్యక్తం అవుతూ ఉంటాడు కనుక వ్యక్తి. నేను ఇంతకుముందు ఈ పాఠం చెప్పాను అవ్యక్తము వ్యక్తము వ్యక్తి. అవ్యక్తము ఇస్ ద ట్రూత్, వ్యక్తము ఇస్ ఆల్సో ద ట్రూత్. ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అవ్యక్త. వ్యక్తి ఈజ్ ఫాల్స్. ఎనీవే వ్యక్త మధ్యాన్ని. సో ఉత్పన్నాని చ పుట్టిన తరువాత పుట్టినవి చ మరియు మరణాత్ ప్రాక్ మరణించడానికి ముందు వ్యక్త మధ్యాన్ని మన కళ్ళ ముందే ఉంటారు తెలుస్తూ ఉంటుంది. సో ఇంతే పుత్రమిత్రాది. దిస్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ దట్ మోర్ దాన్ దాట్. ఇంకా అవ్యక్త నిధనాని ఏవా పునః అవ్యక్తం అదర్శనం నిధనం మరణం ఏషాంతాని అవ్యక్త నిధనాని. సమాసం వచ్చేసింది అక్కడ. అవ్యక్తం నిధనం ఏషాంతాని అవ్యక్త నిధనాన్ని. అవ్యక్తం అంటే మళ్ళీ అదర్శనమే, కొత్త ఏం లేదు ఇంకా. అదర్శనమే మనకి తెలిసేది కాదండి అది. నిధనం అంటే మరణం. వాళ్ళ మరణం ఏమిటో మనకి తెలియదు. అంటే మరణం ఏమిటో తెలియదు అంటే అర్థం ఏంటంటే చెప్తున్నారు ఆయన మరణాదూర్ధ్వం అపి అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే ఇత్యర్థః. అంటే అవ్యక్త మరణం వాళ్ళ మరణం ఏమిటో తెలియదంటే అర్థం ఏంటండి? మరణం ఏమిటో తెలియదంటే ఎదురకుండా మరణించి ఉంది కదా. అంటే మరణించిన తర్వాత ఏమవుతుంది? మరణాత్ ఊర్ధ్వం. మరణించిన తరువాత ఊర్ధ్వం అయితే ఆ తర్వాత కూడా అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే. ఆ ప్రాణి అవ్యక్తంలో పడిపోతాడు. అంటే మనకి తెలియని ఆ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి తెలియని దాంట్లో ఆ కోటిలో ఆ వర్గంలో పడిపోతాడు. కాబట్టి అన్నోన్ నుంచి వచ్చాడు, అన్నోన్లోకి వెళ్ళిపోతాడు, మధ్యలో నోన్. కాబట్టి ఈ మధ్యలో నోన్ గురించి మనము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొన్ని అపేక్షలు పెట్టుకోవటంలో న్యాయం ఏమిటి? ఎందుకంటే ఈ నోన్ని అన్నోన్ ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. అంతే కదండి, నోన్ని అన్నోన్ గైడ్ చేస్తూ ఉంటుంది. మనకు ముక్కు ముఖం తెలియని మనిషి ఒకడు వచ్చి ఏదో మన ముందు ఏదో బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, వాడి బిహేవియర్ మనకు అర్థం కాదు. ఏమిట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి తెలిసిన దాంట్లో అలాంటి బిహేవియర్కి రీజన్ ఏం కనపడదు. కానీ మరి వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఏదో మోసుకొచ్చాడు వాడు, వాడు అవ్యక్తం నుంచి వచ్చాడు, ఏదో బిహేవియర్ ఉంది దానికి, దానికి ఏదో కారణం ఉంటుంది. సో ఆ రకంగా ఈ ప్రాణులన్నీ కూడా అవ్యక్తం నుంచి వస్తాయి, మళ్ళీ అవ్యక్తంలో వెళ్ళిపో. అవ్యక్తం నుంచి వస్తాయంటే అక్కడ శంకరులు ఎలా వ్యాఖ్యానం చేశారంటే దేని నుంచి వస్తాయో దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా చేయలేదు వ్యాఖ్యానం. ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియదు మహానుభావ అన్నట్టుగా వ్యాఖ్యానం చేశారు.
అదర్శనం అనుపలబ్ధి. నేను రెండు వ్యాఖ్యానాలు చెప్పాను మీకు, రెండో వ్యాఖ్యానం ఆయన చెప్పలేదు, తర్వాత చెప్తారేమో నాకు తెలియదు, చెప్పలేదు ఆయన, చెప్పి చోట చెప్తారు లేని చోట లేదు, అసమానం చెప్పాలని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు నిరంకుశంగా ఉంటుంది భాష్య శైలి, భాష్యం ఇలా రాశారు ఏమిటని అన్నానికి ఏం లేదు, అంటే అలా రాశారు అంతే వచ్చి, పోనీ ఇది కూడా రాసి ఉండాల్సింది కదా అంటే అలాగేం కుదరదు, ఏదో రాసింది ఏదో రాస్తాం. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకం దగ్గర మీరు ఇంకొంచెం వ్యాఖ్యానం చేసి ఉండాల్సిందే అంటే దట్ ఈస్ లాటే, ఏ చేసింది ఏదో చేసాం అంటే ఆ టైం అంతే అది. మళ్ళీ ఇంకో పుస్తకం రాసినప్పుడు చూద్దాం దాని సంగతి, చూస్తాం చూడకపోతాం వేరే సంగతి, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ దట్స్ ఆల్. అలాగంటే నిరంకుశత్వం లేకపోతే ఇంకా మనం ఏం చేయాలి, ఊళ్ళో వాళ్ళందరి చేతన పుస్తకం రాయాలంటే అలా రాయగలుగుతారండి, బస్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సో ఎనీవే, కనుక నేను అవ్యక్తానికి రెండో అర్థం చెప్పాను, అలా మహాత్ములు చెప్తుంటే వినే చెప్పాను నేను, ఆ రెండో అర్థం ఆయన చెప్పట్లేదు. అంటే అవ్యక్తం అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ నుంచి వచ్చింది అలాగా చెప్పారు, నేను చెప్పాను అది చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నారంటే ఇట్ అన్నోన్ కిందే చెప్పేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది అన్నోన్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్, వాట్ ఈజ్ ఇట్స్ ఫేట్, వీ డోంట్ నో. మధ్యలో ఏదో కొంత గొప్ప తెలిసినట్టుగా ఉంది. దీని గురించి నువ్వు దేవులాడడం ఏమైనా సంబంధం ఉందా అని అంటున్నా. దీనికి మహాభారతంలో స్త్రీ పర్వం నుంచి ఒక శ్లోకం, అబ్బో చాలా గొప్ప శ్లోకం దృష్టాంతంగా ఇచ్చారు. ఇది మహాభారతమే, మహాభారతానికి మహాభారతం సపోర్టు. ప్రతిపద్యంతే అంటే పొందుతారు, అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే ఇత్యర్థ. ఆ అవ్యక్తంలోకే అంటే మనకి తెలియని దాంట్లోకే వెళ్ళిపోతారు. మనకి తెలియదు అని నమస్కారం చేయటం ఉంది చూసారు, అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. నాకు తెలుసును అని పోస్ట్ చేసేదానికంటే, ఒక పోస్చర్ ఇచ్చేదానికంటే నాకు తెలియదండి అని చెప్పేసి చెప్పేస్తే మనకి ఎక్కడ తెలుస్తుందండి. ఈశ్వరుని యొక్క లీలలు మనం చెప్పగలం, ఇది భక్తుని యొక్క భాష ఇలా ఉంటుంది, ఈశ్వరుని లీలలు మనం ఎక్కడ చెప్పగలం. ఈ జగత్కారణం యొక్క బ్రహ్మ అది ఏ విధంగా లీలల్ని నెరపుతుంది, ఎటువంటి విలాసాలని ప్రకటిస్తుంది అన్నది మనం అంచనా వేయగలుగుతామండి. మన వల్ల ఈ మాటైనా అది అబ్బో నమస్కారం పెట్టడం తప్ప మనం చేసేదేమి, మనకి తెలియదు, మనం తెలియజాలము. ఇవో మనకి తెలిసిందేదో మన మొహం ముందే వేళ్లాడుతూ ఉన్నది. దీని మూలం ఏమిటి, దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమిటి, వీడు ఉంటున్నాం. దిస్ ఈజ్ ది ట్రూత్. ఈ ట్రూత్ని క్లీన్గా ఒప్పుకుంటే నథింగ్ లైక్ దాట్. దీన్ని ఒప్పుకోవడం మానేసి ఇంకా పిక్చరైజ్ చేయడం ప్రారంభిస్తే, ఇంకా కల్పనలు అలా అల్లుకుంటూ పోతూ ఉంటే ఎవడికి తోచిన కల్పన వాడు చేయొచ్చు. ది ఫ్యాక్ట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మరి అయితే ఏవో కొన్ని కథల్లో పూర్వజన్మ ఇది అది ఉంది కదా అంటే, కథ అనేది ఎప్పుడూ కూడా ఓ సందేశం ఒకటి ఉంటుంది కథకి, కథకి ఓ నీతి ఉంటుంది, ఓ సందేశం ఉంటుంది. భాగవతంలో జలభరతోపాఖ్యానంలో భరత మహారాజు మరణించే సమయంలో లేడిని స్మరిస్తూ మరణిస్తాడు, లేడీ అయి పుడతాడు, లేడీగా ఉండి తపస్సుగా పరమేశ్వరుని పూర్వజన్మ స్మృతితో పరమేశ్వరుని భావన చేస్తూ మరణించి ఒక వేద పండితుని యొక్క గృహంలో జడునిగా పుడతాడు. పేరు పెట్టలేదు, ఆ భరతుడినే జడుగా ఉన్నాడు కనుక జడహ భరత జడభరత. ఆయన జీవన్ముక్తుడయ్యి రఘుగణుడు అనే మహారాజుకి కొంత వేదాంతాన్ని ఉపదేశించి ఆయన దేహత్యాగం చేస్తారు అక్కడ. ఇక్కడ దీంట్లో పూర్వజన్మలో పునర్జన్మలను ఎస్టాబ్లిష్ చేయడం తాత్పర్యం కాదు. అక్కడ తాత్పర్యం ఏమిటంటే మరణించే సమయంలో ఆసక్తి లేకుండా ప్రసన్నంగా మరణించాలి, అంటే జీవితం అంతా కూడా నిరాసక్తంగా బతకాలి అని అలాంటి సందేశం ఏదో ఉంది అక్కడ. అంతేగాని పునర్జన్మలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇంకా పునర్జన్మలను తెలుసుకునే ప్రయత్నం చేయండి అని అభిప్రాయం కాదు దాన్ని. కాబట్టి ఆ రకంగా మీరు ఒక సందేశాత్మకంగా ఉంటాయి కథలు అనేవి, కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్రోప్రియేట్లీ. ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ పునర్జన్మ టాపిక్లు వింటబడుతూ ఉంటే సందేశం మిస్ అవుతాయి, సందేశం పోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం ఒకటి నేను చదివాను, చదవంటే ఏవేవో చదువుతూ ఉంటే అలాగే లక్ష తొంభై వస్తూ ఉంటాయి సో మెనీ థింగ్స్. ఇప్పుడు భాగవతంలో శ్రీకృష్ణుని గాథ ఉన్నది దశమస్కంధంలో, ఆయన పుట్టగానే అటాక్ చేసిన రాక్షసి ఎవరు, పూతన. ఆ తర్వాత ఎవరు, తృణావర్తుడు. ఆ తర్వాత ఎవడు, శకటాసురుడు. ఆ తర్వాత ఎవడు, ధేనుకాసురుడు. ఆ తర్వాత అఘాసురుడు.
ఆ తర్వాత కేశి, కేశి అనే రాక్షసుడు. ఇలాగ వీళ్ళు వీళ్ళ ఎవడెవడో వస్తారు. వీళ్ళందరూ అయిన తర్వాత చానూరుడు, ముష్టికుడు, కువలయాపీడము అనే ఏనుగు, శ్రీకృష్ణుని సంహరించడానికి ప్రయోగింపబడిన ప్రాణుల లిస్టులో దాన్ని కూడా వేశారు. ఆ తర్వాత కంసుడు, శిశుపాలుడు, ఇలాగ లిస్టు ఉంది. దశమస్కంధంలో వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరి పునర్జన్మ వృత్తాంతాలని కలిగి ఉన్న ఓ పుస్తకం ఒకటి ఉంది. భాగవతంలో లేదది, ఈ లిస్ట్ ఇదే వరుసలో. ఆ పుస్తకం పేరు నాకు తెలుసు, నేను చదివాను ఆ పుస్తకం. ఆ పుస్తకం పేరు గర్గ సంహిత. సో చాలా మధురంగా ఉంటుంది, మంచి పోయిటరీ అది కూడాను చాలా బాగుంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. మన ఆయన గారి దగ్గర ఉండేది ఆ పుస్తకం, దాంట్లో ఇవే కథలన్నీ ఉండేవి. సో ఆ దాంట్లో పోతానికి పూర్వజన్మ వృత్తాంత అలాగుండేది. సో అలాగ ముళ్ళు పెట్టుకుంటూ పోతే ఇంకా ఆ పురాణ వాంగ్మయంలో దాని నుంచి బయటపడడం కష్టం, అలా పోతూ ఉంటుంది. కాబట్టి అంతలా ఎలాబరేట్ అక్కర్లా. ఇప్పుడు పోతన ఉందనుకోండి, పోతన యొక్క సందేశం ఏమిటి, ఆ కథలో ఉండే స్వారస్యము సందేశము అది తెలుసుకుంటాం. ఇట్ వాజ్ అ హిస్టారిక్ స్టోరీ, బట్ స్టిల్ అక్కడ సందేశము స్వారస్యము ఉంటుంది. చిన్నపిల్లలకి మొట్టమొదటి వచ్చే రోగం ఏంటంటే ఆట్లమ్మ, ఆట్లమ్మ అని అంటారు. ఇట్స్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. అది పోతన, చికెన్ పాక్స్ ఏదో అంటారు, దట్ ఈస్ ది పోతన. అది పూర్వం అందరికీ వచ్చేది, అది రాని వాళ్ళు ఎవరూ లేరు. బహుశా మీకందరికీ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లలకే వస్తుంది అది. అది ఒకసారే వస్తుంది, ఇంక రెండోసారి రాదు, ఎందుకంటే యాంటీబాడీస్ బాడీలో బిల్డప్ అవుతుంది. అది పోతన. సో ఈ రకంగా లైక్ దట్, దాంట్లో ఏదో కొంత స్వారస్యం ఉంటుంది, సింబాలిజం ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దాట్. ఎనీవే, సో దీని సారం ఏమిటంటే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాన్ని, దాన్ని అవ్యక్తంగా చెబితేనే మంచిది. ఇదే అభిప్రాయాన్ని మహాభారతంలో స్త్రీ పర్వంలో ఒక శ్లోకంలో చెప్పారు. అందాము, తథాచోక్తం అదర్శనాదాపతిత పునశ్చాదర్శనంగత నాసౌ తవ నపస్యత్వం వృథాకా పరిదేవనా ఇది. స్త్రీ పర్వం నేను చదివాను, గట్టిగా చదివాను. అలాంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఒకసారి మహాభారత సదస్సు అని జరిగింది, కాన్ఫరెన్స్ అని మహాభారత ఎక్కడో జరిగింది, ఏదో యూనివర్సిటీలో. దాంట్లో నన్ను ఇన్వైట్ చేశారు, ఇన్వైటెడ్ స్పీకరు. వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు టాపిక్ ఇస్తారు, బికాజ్ ఇట్స్ ఏ స్కాలర్లీ కాన్ఫరెన్స్ కదండి. వాళ్ళు నాకు స్త్రీ పర్వం మీద, మీరు యూ ప్రజెంట్ ఏ పేపర్ ఆన్ స్త్రీ పర్వ, టైం గివెన్ ఈజ్ 1.5 hours, దట్ వాస్ ది టాపిక్. ఆ సందర్భంలో నేను మహాభారతం స్త్రీ పర్వం గీతా ప్రశ్వాల పుస్తకమని తీసుకుని చాలా ఓపిక్గా, చిన్న పర్వం 200 pages కంటే ఎక్కువ ఉండదు ఈ సైజులో, 200 pages, హాఫ్ ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఏమో ఇంగ్లీష్ హిందీ ట్రాన్స్లేషన్, ఆ విధంగా మహాభారతం గీతా ప్రశ్వాలది అది చదివాను. చాలా కరుణరస ప్రధానమైనటువంటి ఘట్టం దాన్ని. దాంట్లో నేను నోట్స్ అది తయారు చేసి ఐ ప్రజెంటెడ్ ది పేపర్ దే, అండ్ 1.5 hours అంటే నాకు ది చైర్మన్ గేవ్ మీ అనదర్ 15 minutes టైం, అండ్ 1 hour 45 minutes ఐ స్పోక్ ఆన్ ది టాపిక్, అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ వెల్ రిసీవ్డ్ ఎట్ దట్ టైం. సో నాకు బాగా గుర్తు ఆ సందర్భం ఏంటంటే, మహాభారత యుద్ధం పూర్తయిపోతుంది, 18 రోజులు అయిపోతాయి. సౌప్తిక పర్వం అని అంటే నిద్రలో ఉండగా అశ్వత్థామ వెళ్ళి వీళ్ళందరూ తలకాయల్ని కోసి అదంతా చేస్తాడు, అదే అయిపోతుంది. ఆ మొన్నాడు స్త్రీ పర్వం ఆరంభం. స్త్రీలందరూ వెళ్ళి దుఃఖిస్తారు, అది స్త్రీ పర్వం, దాని పేరు అది. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడు ఉన్నాడండి, కర్ణుడి శవం పడి ఉంటుంది అక్కడ యుద్ధరంగంలో. శవం పడి ఉంటుందంటే యుద్ధంలో పోయాడు కదా. కర్ణుని భార్య, కర్ణుని యొక్క గృహంలో కర్ణుని తల్లి, ఆధారం ఏదో పేరుంది ఆవిడది, వీళ్ళందరూ వెళ్ళి దుఃఖిస్తారు. తర్వాత ధృతరాష్ట్రుని కుమారులందరూ మరణిస్తారు. దుర్యోధనుడు మరణించారు అంతకు ముందు రోజే, దుర్యోధనుని భార్య, తర్వాత ఇతర స్త్రీలు వెళ్ళి దుఃఖిస్తారు. సైంధవుని భార్య దుశ్యుల ఆవిడ వెళ్ళి దుఃఖిస్తుంది. ద్రౌపది సరే చెప్పనేక్కర్లేదు, ద్రౌపది వెళ్ళి దుఃఖిస్తుంది, ఎందుకంటే ఆవిడ కొడుకులు అందరూ పోయారు కదా. తర్వాత అభిమన్యుని ఉత్తర వెళ్ళి దుఃఖిస్తుంది, ఎందుకంటే ఆవిడ భర్త పోయాడు కనుక.
ఈ విధంగా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు, ఇది ఒక్క దృష్టాంతం చెప్పాలంటే, ఏదైనా ఒక బస్సు యాక్సిడెంట్, అందరూ పురుషులు ఉన్న బస్సుకి యాక్సిడెంట్ అయినప్పుడు 50 మందో 30 మందో చచ్చిపోతే ఆ మొన్నాడు అక్కడ సీన్ ఎలా ఉంటుంది? స్త్రీ పర్వమే ఉంటుంది. అంటే సహజం కదండి, పురుషులు ఉంటారు కానీ దే ఆర్ ఇన్ ది ఫ్రింజెస్. మెయిన్ సీన్లో లేడీస్ దుఃఖిస్తూ ఉంటారు, ఎందుకంటే ఏదొచ్చినా స్త్రీకి కష్టం, ఫైనల్గా స్త్రీ దగ్గర అది కల్మినేట్ అవుతూ ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా. కనుక ఆ కారణంగా ఆ పర్వానికి స్త్రీ పర్వము అని పేరు. అది ఏ టు జెడ్ ఉన్న పాతికి సర్గులు ఎంత ఉంటుంది, అంత విలాపం తప్ప ఇంకేముంటుంది. అలా విలపిస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు కూడా జాయిన్ అవుతాడు గాంధారితో పాటుగా. ఆయనే విలపిస్తూ ఉంటే అప్పుడు విదురుడు బోధిస్తాడు. ఆయన విదుర నీతిలో వైరాగ్యానికి సంబంధించిన నీతి అక్కడ చాలా వివరంగా ఉంది. నేను ఒకప్పుడు దీన్ని చాలా ఎంతూజియాస్టిక్గా బోధించేవాడిని. ఒకసారి నేను స్త్రీ పర్వంలో ఉండే విషయాలు చెప్పినప్పుడు మా నాయనగారు కూడా ఆ సభలో కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయన నాతో అన్నారు ఒకసారి, అంతంత వైరాగ్యం సభాముఖంగా చెప్పేస్తే జనాలు ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారో ఏమో అని కూడా ఒకసారి అన్నారు. అంత లోతైన వైరాగ్యం దాంట్లో ఉంటుంది. దాంట్లో ఓ దృష్టాంతం చెప్తాడు, నాకు సడన్గా గుర్తొచ్చింది. విదురుడు చెప్తాడు, ఒక కులాలుడు కుండలు చేద్దామని ఓ మట్టి తీసుకొచ్చాడు. బండి మీద మట్టి తీసుకొస్తాడు, బయటకు వెళ్ళి కొంచెం మెత్తటి మట్టి తెచ్చుకొస్తాడు, ఎక్కడో ఉన్న తవ్వు తెచ్చుకొస్తాడు. ఆ బండి మీద ఎంత మట్టి పట్టుతుందో అంత మట్టి తెచ్చుకొచ్చాడు. తెచ్చుకొచ్చి ఆ దాన్ని కొండలు చేశాడు. ఆ మట్టి అంతా మట్టి అయిపోయేదాకా కొండలు చేసేసాడు. ఇప్పుడు ఒక సుమారు 1000 కొండలు వచ్చాయి. వీటిని అన్నింటినీ ఆరబెట్టాడు. ఆరబెట్టి కొలిమిలోకి ఎక్కించి లోపల ఈ కొన్ని కొండలు ఈ చక్రం నుంచి దింపుతుంటే కొన్ని పగిలిపోయాయి. కొలిమిలోకి ఎక్కించేపటికి 1000 లేవు, కొన్ని కొండలు కొలిమిలోకి ఎక్కించి లేవల్లో పగిలిపోయాయి. ఇంకో కొన్ని కొండలు కొలిమి నుంచి తీస్తుండగా పగిలిపోయాయి, ఏవో 4-5 కొండలు. వీటిని అన్నింటి మూటలు కట్టి మార్కెట్కి తీసుకెళ్తుంటే కొన్ని కొండలు పగిలిపోయాయి. మార్కెట్లో వాటిని డిస్ట్రిక్ట్ వాటిని ఆర్గనైజ్ చేసి అమ్మడం మొదలుపెట్టేపటికి ఈ ఆర్గనైజేషన్లో 2-3 కొండలు అక్కడ పగిలిపోయాయి. ఇవన్నీ వీడు అమ్మ ఏవో కొన్ని అమ్మి మిగిలిన ఇంటికి తీసుకొస్తుంటే కొన్ని ఇంటికి తీసుకొచ్చేదాన్ని పగిలిపోయాయి. ఇవి కొనుక్కున్న వాళ్ళందరి కుండలు కొన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొన్నాడు కొన్ని కొండలు పగిలిపోయాయి. నెల తర్వాత ఆఖరికి ఈ కుండలన్నీ పగిలిపోయే కుండలే. దీంట్లో వీడు కూర్చుని ఈ కులాలుడు కూర్చుని నా కుండ వీడు అలా 2-3 కుండలు పోతూనే ఉంటాయి. పోయినప్పుడు అలా అయ్యో నా కుండలు పోయాయే, అయ్యో నా కుండలు పోయాయే అని దుఃఖిస్తూ కూర్చుంటే వాడు బతుకంతా దుఃఖించడం తప్ప ఇంకేమన్నా. మానవ జీవితం ఇట్టిది కాబట్టి హే ధృతరాష్ట్ర మహారాజా దుఃఖించకయ్యా అని బోధిస్తాడు విదురుడు. సో అలాంటి టాపిక్లో శ్లోకం అది. ఇది రేపు చెప్తా. ఓం పూర్ణ పద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.